వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు బయోవేదిక్ ఫ్లవర్ థెరపీ ఫౌండర్ డాక్టర్ లక్ష్మి గారు, అలానే ఆయుర్వేదంలో అనువంశిక వైద్యులు సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే సుధాకర్ గారు. అమ్మ, మనం ఎక్కువగా చూసే ఆరోగ్య సమస్యల్లో థైరాయిడ్ ఒకటి. రకరకాలుగా చిన్న పెద్ద అని వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ సమస్య అనేది ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఆయుర్వేద పరంగా ఏ విధమైన ఔషధాలు మనకి అందుబాటులో ఉన్నాయి? అసలు ఎందుకు ఉత్పన్నమవుతుంది థైరాయిడ్ అనేది? ఒకప్పటితో పోల్చుకుంటే మీకే తెలుస్తూ ఉండొచ్చు, బహుశా మీ చిన్నప్పటికీ ఇప్పటికీ థైరాయిడ్ ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. కారణం ఏమనుకోవాలండి? నిజమేనండి, మనకు చిన్నప్పుడు మా ఊరు మొత్తంలో ఒక్కళ్ళు కూడా థైరాయిడ్ వాళ్ళు తెలియదు, థైరాయిడ్ అనేది ఉంటుందని తెలియదు. కాకపోతే ఇప్పుడు 70% పీపుల్ థైరాయిడ్తో సఫర్ అవుతున్నారు. కారణం ఏంటంటే, కారణం రెండండి. ఒకటి ఆహారం, రెండోది వ్యవహారం. అంటే మన జీవన విధానంలో అవమానాలు, మన బాధలు, కష్టాలు, వీటిని నిజమని నమ్ముకొని ఇదే ఖచ్చితం అనుకుంటారు. అది తగ్గుతుంది, మళ్ళీ ఇంకోటి వస్తుందనేది జనం నమ్మకాన్ని కోల్పోయారు ముందు. ఇప్పుడు ఎవరైనా ఒక అవమానం చేస్తే అవమానాన్ని చాలా కాలం గుర్తు చేసుకొని అరిగిపోయిన రికార్డులు ఉంటాయి. అరిగిపోయిన రికార్డులు మైండ్లో ఉండటం వల్లే థైరాయిడ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే విశుద్ధి చక్ర అది. విశుద్ధి అంటే విశేషంగా శుద్ధి చేసేది. స్పేస్ దాని సింబల్ స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉంటే ఇలాగ వెళ్ళి ఆకాశంలోకి వెళ్ళిపోవాలి. ఆకాశం ఉంటే క్లీన్ చేయగలదు, గాలి క్యారీ చేస్తుంది. అయితే ఈ ఆకాశం తత్వంలో వెళ్ళకుండా, వదలకుండా, మానసికంగా ఒక అవమానాన్ని, ఒక నష్టాన్ని, కష్టాన్ని వదలకుండా మళ్ళీ దాన్ని వెనక్కి దింపుకున్నప్పుడు మళ్ళీ తిరగాలి. అంటే మనం ఎక్కువగా ఆలోచించటం, పదే పదే ఎక్కువ ఆలోచించటం, అన్నెసరీగా ఆలోచించటం, మనకి అట్రిబ్యూట్ చేసుకోవటం అవమానాన్ని, మనకి అవమానాన్ని ఎక్కువ ఫీల్ అవటం. నన్నే అన్నారు, నాకే ఎందుకు జరుగుతుంది, నాకే ఇలా కష్టాలు, నాకే ఇవన్నీ నేను అనే దాంట్లో ఎక్కువ లాక్కొని పెట్టుకుంటున్నాను. పూర్వకాలంలో ఒకప్పుడు ఏది జరిగినా భార్య భర్తను కొట్టేసిన, వెళ్ళగొట్టిన, అత్తగారి కష్టాలు ఎన్ని పెట్టినా నా కర్మ అనుకొని దాని లోపలికి తీసుకునేవాళ్ళు కాదు. కర్మ సిద్ధాంతం వల్ల అది లోపల మనని బాధ పెట్టదు. ఇప్పుడు ఏంటంటే ఏది జరిగినా ఏ మాటి మాటికి గుర్తు చేసుకోవటం వల్ల కూడా థైరాయిడ్ వస్తుంది. ఈ రెండోది కారణం ఆహారం అండి. చాలా కారణం ఆహారం. ఎందుకంటే థైరాయిడ్ అనేది జబ్బు కాదు, అది హార్మోనల్ డిజార్డర్. డయాబెటీస్ అయితే ఏదో ఇండైజెషన్, మన ఫిజికల్ బాడీ ఎఫెక్ట్ ఉంటుంది. అవును. కానీ థైరాయిడ్ అనేది హార్మోనల్ ఎఫెక్ట్తో వచ్చేది. సో ఇవాళ రేపు జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్, హైబ్రిడ్ ఫుడ్ వల్ల థైరాయిడ్ ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. ఆ హైబ్రిడ్ ఫుడ్లో ఫర్ ఎగ్జాంపుల్ కోడికి ఇంజెక్షన్ ఇచ్చారు, అది పిల్ల పెట్టదు, దాని మెటబాలిజం ఒక చోట ఆగిపోతుంది. మీకు బోన్ మ్యారోకి వెళ్ళినాకనే ఆహారం హార్మోన్స్ తయారవుతాయి. హార్మోన్ తయారు కాకుండానే పార్టికల్స్ వెనక్కి వస్తున్నాయి, ఫ్యాట్ ప్రోటీన్ దగ్గర ఆగిపోతున్నాయి. నవ్వు బోన్ మ్యారోకి వెళ్ళటం లేదు. ఈ ఎందుకని, కోడి అంతకుముందు 4 నెలలు గుడ్డు పెట్టేది, ఇప్పుడు 1 నెలలో పెడుతుంది. అది 1 నెలలో కొయ్యటానికి వస్తుంది. అంటే ఏంటి, దాని మెటబాలిజం లోపల అరెస్ట్ చేయడానికి ఇచ్చే క్రోమోజోమ్స్ని అంటే కట్ చేయటం వల్ల ఆ పదార్థం మనలోకి వెళ్ళి మన శరీరంలో అవయవాలను కూడా క్రోమోజోమ్ కట్ చేస్తుంది. హార్మోన్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. అది ఏంటంటే జెనెటికల్లీ మోడిఫైడ్ హైబ్రిడ్ ఫుడ్, టమాటా, వంకాయ, పత్తి గింజలతో వచ్చే నూనె. ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ చాలా డేంజర్. రిఫండ్ వాళ్ళు పత్తి గింజల నూనె కలుపుతారు, కల్తీ అనేది. దానివల్ల ఏంటంటే మీకు చాలా రకాలైన శరీరంలో హార్మోన్స్ మీద చాలా బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. హార్మోన్ పాడవటమే థైరాయిడ్ పాడవటం. హార్మోన్ బాగా అయ్యేదాకా మీరు ఎన్ని మందులు వాడండి, హార్మోన్ బాగా కాకపోతే ఉపయోగం లేదు. సో ఇవి రెండు కూడా జాగ్రత్తగా చూడాలి.
ఇందాక చెప్పిన టైం ప్రకారం ఫుడ్ కూడా కంపల్సరీ టైం టు టైం టైం ఫాలో అవ్వాలి నిద్ర ఫాలో అవ్వాలి ఈ ఇంబాలెన్స్ ఇన్ లైఫ్ స్టైల్ మెయిన్ గా ఇప్పుడు రాత్రి జాబులు చేసి పొద్దునే కొంచెం పడుకోవటం లేకపోతే అంటే అక్కడ స్ట్రెస్ ఎక్కువ పని చేసి ఎక్కువ రిలాక్స్ అయిపోవటం ఇలాగా ఇంబాలెన్స్ ఇన్ లైఫ్ కూడా థైరాయిడ్ కారణం ఇంకొక కారణం మెయిన్ కారణం ఏంటంటే ఈ సోషలైజేషన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇంతకు ముందు ఒక రకమైన లజ్జ ఒక రకమైన ఒక సెన్సెస్ తో ఉండేవాళ్ళు సెన్సిటివ్ ఉండేవాళ్ళు ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలాగైందంటే ఎక్కడెక్కడ బస్సులో దిగడం బస్సులో ఎక్కడం లేకపోతే నలుగురితో కలిపి పనిచేయటం వల్ల హార్మోనల్లో తేడా వస్తూ ఉంటుంది అది కూడా ఒక కారణం చెప్పుకోవాలంటే సో అందుకని థైరాయిడ్ని మార్చుకోవాలంటే ఫుడ్ బాగా మార్చుకోవాలి మన ఈగోను వదిలేసి ఏ జరిగితే మనం మంచి కోసం జరిగింది అనుకోవాలి నేను చాలామంది చెప్తాను నా పేషెంట్లకి ఎవరైనా నీకు అవమానం చేస్తే రెండు దండాలు పెట్టు హెల్ప్ చేస్తే ఒకటే దండం పెట్టు అని చెప్తాను హెల్ప్ చేస్తే మనకి అది మిగిలిపోతుంది మనం దాన్ని మళ్ళీ తీర్చాలి ఎవరైనా మనని అవమానం చేస్తే మనకి నష్టం చేస్తే మన కర్మ దోషంలో మన మన దాంట్లో చాలా వరకు అది హెవీనెస్ పోతుంది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవటం మొదలు పెడితే వాళ్ళు ఓడిపోతారు గెలవలేరు సో ఏదైనా వాళ్ళు మనకి ఏదైనా నష్టం చేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటే మనకి ఆ హార్మోన్స్ డిస్టర్బ్ కావు ఇప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి దానికి ఆపోజిట్ స్ట్రెస్ కి ఆపోజిట్ అయింది లైక్నెస్ ప్రేమ అభిమానం జాయ్ఫుల్నెస్ వీటిని ప్రమోట్ చేసుకోవాలి రైట్ అండ్ మరి ఆయుర్వేద పరంగా ఏ విధమైన ఔషధాలు ఉన్నాయో ఒకసారి మనం సుధాకర్ గారిని తెలుసుకుందాం సుధాకర్ గారు నమస్తే అండి ఆయుర్వేద పరంగా యాక్చువల్గా అయితే పొద్దున్నే లెగ్గని థైరోనామ్ అని ట్యాబ్లెట్ని ఒకటి వేసుకుంటూ ఉంటారు అలోపతిక్ ట్యాబ్లెట్ని దానివల్ల లివర్ మీద ఎవరికైనా లోడ్ పడుతుంది అలోపతిక్ లోడ్ పడుతుంది కదా అందుగురించి ఇది నేల ఉసిరి అండి దీన్ని మన గుప్పడు నేల ఉసిరిని ఒక నాలుగు మిరియాలు కలిపి దంచి నిజరసం ఒక టేబుల్ స్పూన్ ఎర్లీ మార్నింగ్ తీసుకున్న తర్వాత ఆయిల్ ఫుడ్ అన్నది తినకూడదు ఆవు మజ్జిగతో రెండు పూట్ల భోజనం చేయటం ఉడకబెట్టిన కూరగాయలు తీసుకోవాలండి మూడు రోజులు తీసుకున్న తర్వాత మనం ముందైతే నేల ఉసిరితో చేయాలి ముందు నేల ఉసిరితో చేయాలండి ఎందుకంటే దీనికి ప్రత్యేకమైన కారణం ఉందండి దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే పత్తి డిజార్డరు లివర్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోతేనే ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ చేంజెస్ అన్ని జరుగుతాయి అందువల్ల ఏంటంటే ముందు లివర్కి మెడిసిన్ వాడిన తర్వాతే మనం వేరే విధంగా వాడితే దానికి 100% అక్యురసీగా పనిచేస్తుంది ముందు లివర్ని శుద్ధి చేసుకోవాలి లివర్ని శుద్ధి చేసుకోవాలండి ఇంకా ఔషధాల విషయానికి వస్తే మామూలుగా మనకి ఇంట్లో దొరికేవండి ధనియాలు ఈ ధనియాలు కషాయాన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలండి ధనియాల కషాయాన్ని తీసుకుంటాం వల్ల ఏంటంటే బాడీలో మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్ని శుద్ధి చేసే సుగుణాలు దీంట్లో ధనియాల్లో ఉన్నాయండి దాంతోపాటు మనం భోజనం ఫస్ట్ ముద్దలో ఇది పిప్పళ్ళు అండి ఇవి పిప్పళ్ళు ఒక 25 గ్రాములు శొంఠి 25 గ్రాములు మిరియాలు 25 గ్రాములు ఈ వేరువేరుగా వేయించి పొడి చేసుకోవాలండి ఈ మూడు కలిపితే త్రికట్టు చూర్ణం అంటారు దీన్ని ఈ త్రికట్టు చూర్ణానికి మనం రోజు భోజనం ఫస్ట్ ముద్దలో ఫస్ట్ చిటికెడు చూర్ణం కాడిని స్టార్ట్ చేయాలండి ఒక చిటికెడు చూర్ణం నుంచి మూడు చిటికెలు చూర్ణం వరకు తీసుకోవచ్చు మార్నింగ్ ఫస్ట్ ముద్దలో మనం భోజనంతో పాటు తీసుకోవాలండి దీనివల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గి హార్మోన్ బాగా రిలీజ్ అవుతుందండి మెయిన్ దాన్ని మళ్ళీ రీరిపేర్ చేసే గుణాలు ఈ త్రికట్టు చూర్ణంలో ఉన్నాయి దాంతోపాటు మనం వాడే ఉప్పులో మనం ఇదివరకు పూర్వం సముద్రం ఉప్పు వాడేవాళ్ళం ఆ రాళ్ళు ఉప్పే
వాడటమే కరెక్ట్ అండి అది ఈరోజు ఈరోజు రేపు మార్కెట్లో సైంధవ లవణం దొరుకుతుంది రాక్ సాల్ట్ అంటారు అది వాడొచ్చు మన రాళ్ళ ఉప్పు సముద్ర ఉప్పు ఇది వాడటం వల్ల థైరాయిడ్ ప్రొఫైల్స్ మారుతాయి రోజు మానకన్నా యోగాసనాలు కూడా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఔషధం ఎన్ని రోజులు తీసుకోవాలంట ఇది మామూలుగా ఇది ఫుడ్ అండి ఇది ఔషధం కింద కూడా మనం ట్రీట్ చేసుకుంటాక లేదు మన పూర్వీకులు ఇది వరకు రోజు భోజనం ఫస్ట్ జీవితమే ఇది ఒక భాగం అండి దీనిది దీని వల్ల ఏమంటుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కాకుండా అవుతదండి ఇది ఎవరైనా తీసుకోవచ్చండి ఎవరైనా తీసుకోవచ్చు చిన్న పిల్ల ఎవరు తీసుకున్నా కూడా సీజనల్ బేస్ వచ్చే డిసీజెస్ కూడా తగ్గించే గుణం త్రికట్టు చూర్ణంలో ఉందండి ఇంకా ఇది తీసుకునేటప్పుడు ఏమన్నా పాటించాల్సిన ప్రత్యేకంగా ఆహార నియమాలు ఏమన్నా ఉన్నాయా ఆహార నియమాలు అంటే మేడం చెప్పినట్టు హైబ్రిడ్ ఫుడ్ తీసుకోవద్దు మెయిన్ బేసికల్లీ ఎగ్ మనం ఇప్పుడు దొరికే ఎగ్ తీసుకోకూడదు చికెన్ తినకూడదు మెయిన్ ఆ రెండు పాటించాలి క్యాబేజీ క్యాలిఫ్లవర్ తినొద్దు గోధుమలు తినకూడదండి గోధుమలు తినకూడదు సోయా బీన్స్ తినకూడదు దీని వల్ల థైరాయిడ్ పెంచే గుణాలు ఉన్నాయి ఓన్లీ థైరాయిడ్ వారు మాత్రమే ఇవన్నీ పాటించాలి ఈ రిస్ట్రిక్షన్ ఫాలో అవుతే వాళ్ళు థైరాయిడ్ స్థాయిలు రోజు రోజుకి తగ్గడం మొదలెడతాయండి విత్ ఇన్ 3 మంత్స్ లో వాళ్ళకి రిజల్ట్ కనబడుతుందండి ఓకే అండి చెప్పండి అమ్మా థైరాయిడ్ కి ఎక్కువ హార్మోనల్ ప్రాబ్లం కాబట్టి ఫ్లవర్స్ దాని మీద బాగా పనిచేస్తాయండి ఫ్లవర్ హార్మోన్ పుష్పవతి అయిందంటారు అది థైరాయిడ్ వల్ల లోవర్ అబ్డామిన్ మెన్సస్ డిజార్డర్స్ మెన్సస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఆ హార్మోన్ ని బాగు చేసే గుణము ఫ్లవర్ లోనే ఉంటది ఆ ఫ్లవర్ మెడిసిన్ తయారు చేసాము నా దగ్గర 100% పర్మనెంట్ గా క్యూర్ అయ్యే ఫ్లవర్ మెడిసిన్ ఉంది థైరాయిడ్ కి మీరు కావాలంటే అది వాడొచ్చు సంప్రదిస్తే థైరాయిడ్ కి అయితే నేను వేల కొద్ది కేసులు చేశాను వేల కేసుల్లో చాలా మంది ఏ థైరాయిడ్ అయినా నేను ఇచ్చే మెడిసిన్ ఏంటంటే ఇది అంటే విశుద్ధి చక్రాన్ని బాగు చేసే ఫ్లవర్స్ మెడిసిన్ ఇస్తాను విశుద్ధి చక్ర దేవతలు వాళ్ళకి సంబంధించిన ఫ్లవర్స్ ఉంటాయి వాటిని కలెక్ట్ చేస్తాం ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసి దాన్ని ఒక ఫార్ములా చేశాను విశుద్ధి చక్రాన్ని బాగు చేస్తుంది కాబట్టి ఒట్టి థైరాయిడే కాకుండా వెనక వాళ్ళు ఉన్న మీకు రెటికులర్ ఫార్మేషన్ వేరేవి కూడా చాలా ఉంటాయి గ్లాండ్స్ హార్మోన్స్ సిక్రీషన్స్ మనకు అవమానం వస్తే ఇదంతా ఎండిపోతుంది పిల్లం ఫుడ్ అవును మనకు ఆనందంగా ఇదిగా ఉంటే కారం మెతుకులైనా హ్యాపీగా దిగుతాయి ఇక దింపేవి థ్రోట్ లో ఉండే ఎంజైమ్స్ సిక్రీషన్స్ కానీ మనం కాదు సో అవి బ్యాలెన్స్ అయ్యి అవి హార్మోన్స్ బాగా అయిపోయి హార్మోన్స్ బాగా చేసే ఏ హార్మోన్ కైనా నా దగ్గర పర్ఫెక్ట్ మెడిసిన్ ఉందండి తప్పకుండా అమ్మ కావాల్సిన వాళ్ళు డెఫినెట్ గా మీ నెంబర్ ని సంప్రదిస్తారు ఏది ఏమైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకోమంటారు మంచి ఆరోగ్య నియమాలను పాటించమని చెప్తున్నారు ఆహారాన్ని జెనెటికల్ మోడిఫైడ్ వెస్టర్న్ ఫుడ్ తినకూడదండి పూర్తిగా అవాయిడ్ చేయాలి అది యాసిడ్ సైకిల్ ఉంటది మంది ఆల్కలైడ్ సైకిల్ ఉంటది యాసిడ్ సైకిల్ ఎక్కువైనప్పుడే హార్మోన్స్ డామేజ్ అవుతాయి మీకు ప్యాంక్రియాస్ కానీ యూట్రస్ డిజార్డర్ కానీ థైరాయిడ్ కానీ ఏదైనా ఏ హార్మోన్ అయినా మీకు యాసిడ్ ఎక్కువైనప్పుడే డామేజ్ అవుతుంది కాబట్టి మనం యాసిడ్ సైకిల్ ఫుడ్ తినకుండా ఆల్కలైడ్ సైకిల్ ఫుడ్ తినాలి రాబోయే వీడియోలో అసలు ఈ ఆహార పదార్థాల గురించి మరింత కుశంకుశంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి